హలో ఎవ్రీబడి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీలో ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే బెల్లైకాన్ నొక్కండి ఇవాళ మనం కోకోనట్ మలాయ్ జ్యూస్ ఎలా చేయాలో చూద్దాం కోకోనట్ ఏంటి మలాయ్ ఏంటి ఏదో తేడాగా ఉంది అనుకుంటున్నారా అలా ఏం లేదండి సూపర్గా ఉంటుంది నేను చెప్పినట్టుగా ఒకసారి ట్రై చేసి చూడండి డెఫినెట్గా మీరే యాక్సెప్ట్ చేస్తారు రెగ్యులర్గా ఉట్టి కొబ్బరి నీళ్ళు తాగడమేనా ఒకసారి ఇలా కూడా ట్రై చేసి చూడండి ముందు కొబ్బరి బొండాన్ని కట్ చేసి అందులోంచి నీళ్లను మొత్తం ఒక గిన్నెలోకి తీసుకొని దాంట్లో ఉండే లేత కొబ్బరిని తీసి ఒక బౌల్లో వేసుకోవాలి ఎంతైనా ఇందులో లేత కొబ్బరి ఉంటుంది చూశారు అది భలే టేస్టీ ఉంటుంది మీరు ఎప్పుడైనా ఈ లేత కొబ్బరిలో షుగర్ వేసుకొని తిని ట్రై చేశారా ఈసారి ట్రై చేయండి సూపర్గా ఉంటుంది నాకు ఒక బోండాంలో లేత కొబ్బరి ఒక కప్పు వరకు వచ్చింది దాన్ని చిన్న ముక్కల కోసం మిక్సీ జార్లో వేశాను ఒక పది పన్నెండు బాదాంలు ఇంకో పది కాజులు ఒక హాఫ్ కప్పు చిక్కటి పాల మీద వచ్చిన మీగడ అది చాలా చల్లగా ఉండాలి అలాగే ఒక పావు కప్పు చల్లని పాలు ఇంతకుముందు తీసిన కొబ్బరి నీళ్లు ఒక గ్లాసు ఒక టేబుల్ స్పూన్ హనీ హనీ నచ్చకపోతే షుగర్ కూడా వేసుకోవచ్చు షుగర్ అయినా ఒక టేబుల్ స్పూన్ సరిపోతుంది మంచిగా ఒక ఐదు నిమిషాల పాటు కంటిన్యూస్ గా బ్లెండ్ చేయాలి అలాగైతే కోకోనట్ ముక్కలు రాకుండా స్మూత్ గా బ్లెండ్ అవుతుంది బ్లెండ్ చేసిన వెంటనే ఫ్రెష్ గా తాగుతేనే బాగుంటుంది కొద్దిసేపు అలానే పక్కన పెడితే కోకోనట్ వాటర్ కదా తొందరగా స్పాయిల్ అయ్యే ఛాన్సెస్ ఉంది యాక్చువల్గా కొబ్బరి బొండం నుంచి నీళ్లు తీసిన తర్వాత వన్ అవర్ లోపల తాగేసేయాలి ఫైనల్ గా క్రష్ చేసిన డ్రై ఫ్రూట్స్ తో టాపింగ్ చేస్తే మన స్పెషల్ సమ్మర్ డ్రింక్ కోకోనట్ మలాయి జ్యూస్ రెడీ ఇంకేముంది తాగేయడమే సో మరి మీరెప్పుడు ట్రై చేస్తున్నారు చాలా చాలా ఎమ్మీగా ఉంటుంది చలో మరి నెక్స్ట్ టైం ఇంకో వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి బెల్లైకాన్ నొక్కండి బాయ్ బాయ్ స్టే హ్యాపీ స్టే హెల్దీ